ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా ఈ సాయంత్రం మరో కీలక మ్యాచ్ జరుగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఫాఫ్ డూప్లిసీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకి ఈ మ్యాచ్ ఆరంభమవుతుంది. రెండు జట్లకి కీలకమైన మ్యాచ్ ఇది. మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్ ఆర్సీబీకి అగ్ని పరీక్ష లాంటిది. గెలవక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటుంది. టోర్నమెంట్ కీలక దశకు చేరుకున్న సమయంలో ఆర్సీబీ ఫెయిల్ అవుతుంది. వరుసగా 3 మ్యాచ్ల్లో ఓటమి తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ని ఢీకొట్టబోతుంది. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 5 ఆర్సీబీ ఓడిపోయింది. 10 పాయింట్స్తో 6వ స్థానంలో ఉంది. ఆర్సీబీ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలి అంటే చెన్నైపై గెలవడం అత్యవసరం. దీనికోసం నెట్స్ లో కఠోరంగా శ్రమిస్తుంది ఆ టీం. ఈ హర్డిల్ని దాటుకోగలిగితే తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోగలుగుతుంది. ఇక నెట్ ప్రాక్టీస్ విరామంలో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లిసీ మాట్లాడాడు. ధోనిపై ప్రశంసల వర్షాన్ని కురిపించాడు. ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్ని సాధించడం వెనుక ఎలాంటి రహస్యం లేదని వ్యాఖ్యానించాడు. ధోని ఉంటే చాలు, జట్టు ఆటోమేటిక్ గా విజయపథంలో నడుస్తుందని చెప్పాడు. ఎంఎస్ ధోని ప్లేయింగ్ 11లో తనకి కావాల్సిన ప్లేయర్స్ ని ఏరికోరి సెలెక్ట్ చేసుకుంటాడు అని, అక్కడే సిఎస్కే సగం విజయం సాధిస్తుంది అని పేర్కొన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ సాధించే విజయాల్లో ఎంఎస్ ధోనిది కీలక పాత్రే అనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని ఆర్సీబీ కెప్టెన్ డూప్లిసీ చెప్పుకొచ్చాడు. ధోని సారథ్యంలో సిఎస్కే మరింత బలంగా తయారైంది అనడానికి సన్ రైజర్స్ హైదరాబాద్ పై జరిగిన మ్యాచే ఎగ్జాంపుల్ అని అన్నాడు. ఇప్పుడు అలాంటి పవర్ఫుల్ సిఎస్కే ని తాము ఎదుర్కొనబోతున్నామని, దీనికోసం కఠినంగా శ్రమించక తప్పదని డూప్లిసీ స్పష్టం చేశాడు. సిఎస్కే దూకుడుకి అడ్డుకట్ట వేయడానికి తమ వద్ద ప్రత్యేకంగా ప్లాన్స్ ఉన్నాయని పేర్కొన్నాడు.